నమస్కారం రాజశేఖర్ గారు. నమస్తే అండి. సో ప్రస్తుతం కనుక మనం సోషల్ మీడియాలో చూస్తే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఒక రకమైనటువంటి ముద్ర వేస్తున్నారు అని సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. అంటే ఒక మతానికి సంబంధించి ముద్ర వేస్తున్నారు అని. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? వాస్తవానికి ఆ విధంగానే జరుగుతుందంటారా? మీరు చూసిన దాని ప్రకారం ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్దగా ఆయన పరిపాలనలో పెద్దగా ఎత్తి చూపడానికి ఏం కనబడలేదు ప్రతిపక్షాలు. అప్పుడు వాళ్ళకి ఏదో మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్ ఈ ఇంగ్లీష్ అనేది కానీ, ఇంగ్లీష్ మీడియం అనేది కానివ్వండి, లేకపోతే ఇసుక అనేది, అంటే ఇసుక అనేది జగన్మోహన్ రెడ్డి గారి జాప్యం. పాలసీ డిజైనింగ్లో 3 నెలల జాప్యం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత 3 నెలలు ప్రకృతి, నదుల్లో నీరుండడం వల్ల తీయలేకపోయారు. ఈ కలిసి కట్టుగా 6 నెలలు భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత 3 నెలల వరకు తీసుకోవచ్చు, ఆ తర్వాత అనేది దైవాధీనం, అది మన చేతుల్లో లేనిది. అది ఇంకా ఇంగ్లీష్ మీడియం విషయానికి వచ్చేసరికల్లా, నేను పవన్ కళ్యాణ్ గారు మన నుడి మన నది అని చెప్తున్నారు, ఇంత చెప్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఈ సందర్భాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారే తప్ప ఆయనకి తెలుగు భాషని ఆయన అభివృద్ధి చేయాలని కానీ, తెలుగు భాషను ప్రోత్సహించాలని కానీ గతంలో ఎప్పుడు ప్రయత్నం చేసినట్టు ఏమీ లేదు. నేను ఇంకో సందర్భం కూడా మీకు ఉటంకిస్తాను. నేను మనం మరచిన పరమ వీరుడిని ఒక పుస్తకం రాయడం జరిగింది. తెలుగులో మరచిన పరమ వీరుడు అంటే పరమ వీర చక్ర అని, యుద్ధంలో భారత సైనికులు అసమాన వీర శౌర్య పరాక్రమాలు చూపిస్తే, యుద్ధరంగంలో యుద్ధం డిక్లేర్ అయిన తర్వాత చూపిస్తే దాంట్లో వచ్చే అత్యున్నత పథకం పేరు పరమ వీర చక్ర. ఇప్పటి వరకు 21 మందికి వచ్చింది. అది మన దక్షిణ భారతదేశంలో దాదాపు ఎవరికి వాళ్ళ పేర్లు తెలియవు. తెలుగులో దాని మీద సాహిత్యం లేదు. దేశం కోసం యుద్ధ రంగంలో ప్రాణాలు సైతం త్యాగం చేసిన వాళ్ళ గురించి మన పిల్లలకి చెప్పాలని చెప్పేసి మనం మరచిన పరమ వీరుడిని ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకం తెలుగులో సైనికుల మీద. ఆ పుస్తకానికి ముందు మాట రాయమని చెప్పేసి నేను జనసేన పార్టీని సంప్రదించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి తెలుగు భాష మీద ఇంత ప్రేమ వాత్సల్యం చూపిస్తున్నారు కదా, ముందు మాట ఆయన దగ్గరికి వచ్చి పుస్తకం ఒకటి రాసాము, దాని ముందు మాట రాస్తే ఎక్కువ మంది చదువుతారు కదా, అలా తెలుగు ఎక్కువ మంది చదివే అవకాశం ఉంటుంది కదా, అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన అందుబాటులో లేరు. రియాజ్ గారిని సంప్రదిస్తే ఆయనేమో శంకర్ గౌడ్ గారిని కలవమన్నారు. శంకర్ గౌడ్ గారిని కలిస్తే ఆయనేమో హరిప్రసాద్ గారిని కలవమని జరిగింది. హరిప్రసాద్ గారు ఏం చేశారంటే, అది మొత్తం నాకు హార్డ్ కాపీ పంపించండి పుస్తకం అని చెప్పి, దీని గురించి నాకు ఎక్స్ప్లెనేషన్గా ఈమెయిల్ పెట్టమని చెప్పడం జరిగింది. ఆ ఈమెయిల్ కాపీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి, మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను. షూర్. నవంబర్ 2016 సంగతి. సో తెలుగు భాషలో మన దేశం కోసం అసమాన శౌర్య పరాక్రమాలు చూపించిన వీరుల గాథలు చిన్నపిల్లలకు తెలియాలని చెప్పేసి పుస్తకం రాయడం జరిగింది. దానికి 4 ముందు మాట రాస్తే పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆసక్తితో చదువుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవడం జరిగింది. సో దాన్ని 2 నెలలు నానబెట్టి, ముందేమో అద్భుతమైన ఆలోచన ఆహా ఊహ అన్నారు, ఆ తర్వాత ఇదిగో అదుగో అన్నారు, తర్వాత అవ్వదు అని చెప్పారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున మన భాష మన సంస్కృతి అంటున్నారు కదా, మన భాషలో మన సైనికులు ఎంత వీరోచితంగా పోరాడారని ఒక పుస్తకం వస్తే దానికి ముందు మాట రాయడానికి పవన్ కళ్యాణ్ గారికి మనసొప్పలేదు. మనసొప్పలేదంటే ఇప్పుడు ఆయన స్టాఫ్ ఆయనకు చెప్పారో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన స్టాఫ్ ఆయనకు చెప్పింటే కనుక ఇలా బుక్ వచ్చింది దీనికి ముందు మాట రాస్తారా అని చెప్పి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తే, ఆయన తిరస్కరిస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగు భాష పట్ల ఇంత ప్రేమ వాత్సల్యాన్ని చూపిస్తుండంలో ఎంత నిజాయితీ ఎంత నిబద్ధత ఉందో మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ ఆయన స్టాఫ్ కనుక ఆయన దృష్టికి తీసుకెళ్ళకపోతే, ఈరోజైనా సరే అలాంటి విషయాలు, కీలకమైన విషయాలు నా దృష్టికి రావట్లేదని ఆ సంబంధిత స్టాఫ్ మీద చర్యలు తీసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలకి గ్రౌండ్ ఫీల్డ్లో జరిగే దానికి పొందన ఉండలేదు. అది ఆయన ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, ఆయనకు తెలిసి చేస్తున్నారా, లేకపోతే ఆయన సిబ్బంది ఆయన దాకా తీసుకెళ్ళట్లేదా అనేది వందలాది సంఘటనలు ఉన్నాయి, అలా వందలాది. సో ఈ మీరు ఈ కులం సంగతి ఏదైతే ప్రస్తావించారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ మధ్యకాలంలో మాట్లాడే మాటలు గత నెల 15 రోజులు
దాంట్లో ఆయన తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. ఎందుకు అంత అసహనంగా ఉన్నారో అర్థం కావట్లేదు. మరి దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇదే ధోరణి కొనసాగిస్తే ఆయన మీద మరో అభాండం పడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే లింగమనేని రమేష్ గారు ఐపీ పెట్టారో, అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేశారో, అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అసహనంగా కనపడుతున్నారు. దానికి దీనికి రిలేట్ చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గమనించుకోవాలి. నేను గతంలో కూడా చెప్పాను, ఎలా ఏ విధంగా మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా లావాదేవీలు ఉన్నాయా, దాంట్లో ఆయనకి రావాల్సిన ఏమైనా రాలేదా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఏమైనా వ్యాపారం చేశారా, ఆ డబ్బులు ఏమైనా ఇరుక్కుపోయినాయా, జగన్మోహన్ రెడ్డి వల్ల లింగమనేని సఫర్ అవుతున్నారు, మరి పవన్ అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, అసహనంగా మాట్లాడుతున్నారు, అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. మీ అంతు చూస్తాను, మీరెంత, మీ బతుకెంత, ఈ మాటలన్నీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎప్పుడు మాట్లాడారు అంటే ఎన్నికల వేళ్ళలో కూడా ఇటువంటి మీరెంత, మీ బతుకెంత, 151 మంది రండి కాన్స్టిట్యూషన్ మీద డిబేట్ పెడదాం, ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆయన స్థాయి మీద ఏమాత్రం ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల్లో ఆయన మానసిక స్థైర్యం, మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్నారేమో అనే భయం కలుగుతుంది ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే. ఇప్పుడు ఆయన మతానికి ఆపాదించడం అంటే ఏ వంక దొరకని అప్పుడు ఇంకా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఇవన్నీ చేస్తాం. ఆ మధ్య ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళేసేసి నేను అమిత్ షా గారికి, మోడీ గారికి కంప్లైంట్ చేస్తాన్నారు, ఇప్పుడు నిన్నేమో నేను లేఖ రాస్తా అంటున్నారు. పర్సనల్గా వెళ్ళి వెళ్ళి కలిసే స్థాయి నుంచి లేఖ రాసే స్థాయికి వచ్చేసారు 10 రోజుల్లో. అంతకుముందు ఢిల్లీ వెళ్ళి కలిసి కంప్లైంట్ చేస్తా అన్నారు, ఇప్పుడు నేను మీటింగ్లోనేమో లేఖ రాస్తా అంటున్నారు. మీరు ఇందాక అన్నారు అంటే ఒక బుక్ రాయడానికి, అంటే రాసి పంపిస్తే దానికి ముందు మాట రాయడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరిందో లేదో అనే క్వశ్చన్ మార్క్లోనే మీరు ఉన్నారు. మీకు దానికి సంబంధించి రిప్లై అయితే ఏం రాలేదు. హరిప్రసాద్ గారికి మీ స్క్రీన్ మీద మళ్ళీ ఒకసారి డిస్ప్లే చేయండి. హరిప్రసాద్ గారికి నేను పెట్టిన ఈమెయిల్, హరిప్రసాద్ గారు నాకు ఇచ్చిన రిప్లై, రెండు డిస్ప్లే చేద్దాం. అంటే జనాలకు తెలియాలి అసలు ఏం జరుగుతుంది జనసేన పార్టీ ఆఫీస్లో, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ స్థితిలో ఉండటానికి కారణం ఎవరు, జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు బయట ఎందుకున్నారు, జనసేన పార్టీ పేరు చెప్పుకొని అన్ని విధాల లాభపడిన వాళ్ళు ఎందుకున్నారు, ఇలా ఎక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళని గట్టిగా గౌగులించుకొని ఎందుకు పెట్టుకున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. క్యాడర్ ఒక విషయం మాత్రం స్పష్టంగా అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వ్యక్తులు పోయే వరకు మాత్రం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకునే పరిస్థితి లేదు క్యాడర్ ఈరోజున. ఆ చుట్టూ ఉన్న 7-8 మంది పోతే కానీ మేము పవన్ కళ్యాణ్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పి. ఎలా ఎందుకండి, అంటే 7-8 మంది గురించి ఎందుకు మీరు పర్టికులర్గా చెప్తున్నారు? అంటే మీరు ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చారు, మీకు కావాల్సిన అంటే సముచిత స్థానం దొరకలేదని మీరు ఇలా మాట్లాడుతున్నారా? ఇప్పుడు అంటే వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా మీరు? ఏ విధంగా తీసుకోవచ్చు మీరు? అందుకనే నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి నిన్న కడప మీటింగ్లో ఒక అమ్మాయి మాట్లాడింది, ఒక అడ్వకేట్ ఎవరో మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారు మాకు కమ్యూనికేషన్ లేదు, మాకు లాయర్స్ టీమ్ అని ఉంది, డాక్టర్స్ టీమ్ అని ఉంది, ఏం చేయాలో మాకు తెలియదు, మాకు కమ్యూనికేషన్ లేదు, మా పైనుంచి కింద దాకా లైన్ ఆఫ్ యాక్షన్ లేదు, లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ లేదని చెప్తున్నారు. అది ఎవరు కట్ చేస్తున్నారు లైన్ ఆఫ్ కమ్యూనికేషన్? అది నాయకుడు లైన్ ఇచ్చిన సందేశం కింద దాకా ఎందుకు రావట్లేదు, ఇక్కడ నుంచి చెప్తున్న పైదాకా ఎందుకు వెళ్ళట్లేదు, ఎవరు కట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఇది అంటే చాలా పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా ఈ విషయాలన్నీ అయిన దాకా రీచ్ అవ్వట్లేదండి. ఇవి ఇప్పుడు అంటే మీరు 7-8 మంది ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీకులాగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఆయన దాకా తీసుకువెళ్ళట్లేదు అంటే వాళ్ళ మీద వాళ్ళు ఎందుకు చెప్పుకుంటారు? ఇప్పుడు చిన్న 7-8 మందిని దాటుకొని వెళ్తేనే, అక్కడ దాకా వెళ్తేనే ఆయన వినే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఆయన ఎవరు కలవాలో కలవకూడదో వీళ్ళే డిసైడ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని కలవాలో కలవకూడదో ఈ 7-8 మంది డిసైడ్ చేస్తారు. ఇదంతా స్ట్రాటజిక్గా వెళ్తున్నారా లేదంటే వాళ్ళ ఆధీనంలోకే జనాలను ఉంచుకోవడానికి ఇదంతా చేసుకుంటున్నారా? అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని ఆధీనంలో తీసుకోవడానికి ఈ 7-8 మంది చేస్తున్నారా? అదే అర్థం కాని విషయం. పవన్ కళ్యాణ్ గారు బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి మీరు వాళ్ళని దూరం పెట్టండి, ఏకాంతాన్ని నేను కోరుకుంటున్నానని చెప్పారా, లేకపోతే వీళ్ళు చేస్తున్నారా అనేది వీళ్ళందరూ ఆఫీసుల నుంచి తొలగితే, ఆ పదవుల నుంచి తప్పిస్తే కానీ తెలియదు మాకు. వీళ్ళందరూ పదవుల నుంచి తప్పుకున్న తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఇంటరాక్ట్ అవుతారని దాన్ని బట్టి, అది పవన్ కళ్యాణ్ గారు చెప్పి వీళ్ళు అడ్డుకుంటున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళని అడ్డుకోమని చెప్పారనేది అప్పుడు కానీ స్పష్టత రాదు.
సో క్లారిటీ అయితే మిస్ అవుతుంది విషయంలో. చాలామందికి చాలా క్లారిటీ మిస్ అవుతుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి వేలెత్తి చూపే అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి. నేను అలా అంటలేదు, వేలెత్తి చూపేంత అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు చేశారు. ఏ పొరపాటు చేశారంటారు మీరు? పెన్షన్ 3,000 చేస్తున్నారు, 2,800 చేశారు, ఇసుక పాలసీలో డిలే చేశారు, మళ్ళీ అమ్మ ఒడి పథకంలో ముందు ఒక మాట వెనక తర్వాత ఒక మాట సరి, అలాంటి చిన్న చిన్న ఇసుక పాలసీకి సంబంధించి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు కదా. అంటే ఇలా ఇలా అంటే ఈ విధంగా నెలలు కనుక, అంటే ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే కొత్త పాలసీ 15 రోజుల్లో వచ్చినట్టయితే కనుక 3 నెలలు పని సాగాయి. అంటే వర్షాలు పడే లోపల వాళ్ళకి పనులు సాగాయి. 3 నెలలు పనులు సాగిన తర్వాత 3 నెలలు గ్యాప్ రావడం వేరు, కంటిన్యూస్గా 6 నెలలు గ్యాప్ రావడం వేరు. ఆ కంటిన్యూస్ 6 నెలలు గ్యాప్ వచ్చేది కాదు. మీరు ఆ ప్రాక్టికల్గా చూస్తే అక్కడ ఏ విధంగా ఉందనేది మీకు విషయం అర్థమవుతుంది కదా. అంటే ఇసుక పాలసీ విధానంలోకి ఇప్పుడు ఇసుక పాలసీ విధానం అంటే ఎప్పుడైతే ఆయన ఎన్నికలు గెలిచారో మే 23న దాన్ని ఇమ్మీడియట్గా ఆదేశించాలి. ఫస్ట్ టాప్ ప్రయారిటీలో ఉన్నది ఏంటి, జనాలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉపాధి కోల్పోతున్నారు, ఈ ట్రాన్సిషన్ ఆఫ్ గవర్నమెంట్లో ఎవరు ఎఫెక్ట్ అవుతారు, కొత్త పాలసీ వల్ల ఎక్కువ మేజర్ ఎఫెక్ట్ ఎవరికి అవుతుంది, వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడకూడదు. ఇప్పుడు రైతులు ఉన్నారనుకోండి, రైతులైతే అంత ఇదవ్వదు. ఓకే, వర్షాలు పడతాయి, వాళ్ళ పనులు వాళ్ళకి అవుతాయి. కానీ ఇలాంటి ఇసుక ఏదైతే కమోడిటీస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ సప్లై గ్యాప్ రాకుండా చూసుకోవాలి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఆ విధంగానే దాన్ని బేస్ చేసుకునే వాళ్ళకి ఏ పాయింట్ దొరక్క మతానికి సంబంధించిన ముద్ర రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంతే కదా. ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారంటారు. ఒక డివైడ్, అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాల పరంగా డివైడ్ అయిపోయి ఉన్నాయి. కులాల పరంగా ఈరోజు నా 6 నెలల్లో ఆ డివిజన్ని కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత తీసుకోవడం కష్టం. సో మతపరమైన డివిజన్ తీసుకొస్తే ఏమన్నా ఛాన్స్ ఉంటుంది, అలా అని భారతీయ జనతా పార్టీ మెప్పు పొందొచ్చు అని ఆ సంకేతాలు కనపడినాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాటల్లో దేవాలయాలు కూల్చేస్తున్నారని, లేకపోతే రిజిస్టర్లో సంతకం పెట్టలేదని, అదే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు. ఇదంతా ప్రతిపక్ష పార్టీలు కలిసి చేస్తున్నాయంటారండి. అంటే ఒకటి, నిన్న మళ్ళీ హిందువుల మీద విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న వీడియో చూస్తుంటే కనుక మీరు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మత కొల్లలు అనేది హిందువులు సృష్టించారు అని చెప్పేసి సెక్యులర్ భావజాలన్నీ హిందువులు దెబ్బతీశారని చెప్పడం, దాని మీద రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు చాలా తీవ్రంగా స్పందించారు. అవును. సో పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు అనడానికి ఇవి సంకేతాలు. ఓకే, ఒక స్టడీగా మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టి ఇష్యూస్ మీద అనవసరంగా కాన్సన్ట్రేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ మైలేజ్ ఇచ్చే ఇష్యూస్ బోల్డర్ ఉన్నాయి, వాటిని ఆయన చేపట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని బలోపేతం చేయడానికి క్యాడర్ నిర్మించాలి. రాబోయే ఎన్నికలకి, స్థానిక సంస్థల ఎన్నికలకి సర్పంచ్ క్యాండిడేట్స్ ఎవరో డిసైడ్ చేసుకోవాలి. వాటి మీద దృష్టి పెట్టకుండా జగన్ని ఏదో అన్నామని, జగన్ మీద నెగిటివ్ ఓట్ క్రియేట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. జగన్ మీద క్రియేట్ అయిన నెగిటివ్ ఓటు లబ్ధి ఎవరికి దొరుకుతుంది? అది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయనకు క్యాండిడేట్స్ లేనప్పుడు, ఆయన పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, ఆయన సర్పంచ్ క్యాండిడేట్స్ ఎవరో ఆయనకు తెలియదు, ఆ దిశగా కృషి చేయట్లేదు, జగన్ మీద నెగిటివ్ ఓట్ క్రియేట్ చేస్తున్నారు. ఆ లబ్ధి డైరెక్ట్గా తెలుగుదేశం వెళ్తుంది కదా, జనసేనకు రాదు కదా. ఈ పరిస్థితుల్లో జనసేన కార్యకర్త ఎందుకు వస్తాడు జనసేన పార్టీలో? పవన్ కళ్యాణ్ గారు చేసే విమర్శలకి ఆ లబ్ధి ఏదైతే ఉందో జనసేన కాకుండా ఎవరికో వస్తే క్యాడర్ దూరం అయిపోతుంది. అదేనండి, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒక స్థాయిలో ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు జగన్ని విమర్శిస్తే ఆ విమర్శకు ప్రతిఫలాలు తెలుగుదేశానికి వెళ్తున్నాయి. ఈ పరిస్థితిలో అంచనా వేసుకుంటే కార్యకర్త మనకు ఎందుకు లేని వదిలేస్తారు. మేము పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో జగన్ గారి మీద నెగిటివ్ ఓట్ క్రియేట్ చేద్దామని చూసుకుంటున్నారు. కానీ నేను నా క్యాడరు నా పార్టీ మీద కోసం పనిచేసిన వాళ్ళకి సర్పంచ్ పదవులు ఇప్పిద్దాము, ఎంపీపీలు జడ్పీసీలు చేద్దాము, కార్పొరేటర్లు చేద్దాము, మేయర్లు చేద్దాము, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్ని జిల్లా పరిషత్లు మనం కైవసం చేసుకోగలము, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రెండు మనకి జడ్పీ చైర్మన్ మనం తీసుకోవచ్చా లేదా, ఆ దిశగా ఏం ప్రయత్నాలు లేవు, ఆలోచన కూడా లేదు. ఆలోచన అయితే లేదంటారు, కనబడట్లేదు, కార్యాచరణ కనబడట్లేదు. ఆలోచన ఉంటే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు చాలామందితో ఆయన నాయకులతో ఏమంటారంటే నా స్ట్రాటజీ నాకుందంటారు. పిఎస్సీ మెంబర్స్తో డిస్కస్ చేయరు, జనరల్ సెక్రటరీతో డిస్కస్ చేయరు, నా స్ట్రాటజీ నాకుందంటారు. ఆ స్ట్రాటజీ ఏంటో వీళ్ళతో డిస్కస్ చేయరు, కానీ ఆయన చెప్తారు ఇది నా స్ట్రాటజీ అని.
వీళ్ళందరూ ఆ స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ గారుదా, లేకపోతే వెనకాల నుంచి ఎవరన్నా చెప్తున్నారా? వీళ్ళందరికీ నమ్మకం ఎట్లా కలగాలి? వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయన కోసం పనిచేస్తున్నప్పుడు, ఆయన స్ట్రాటజీ డిస్కస్ చేయడానికి వీళ్ళతో ఇష్టపడినప్పుడు వీళ్ళు ఆయన్ని ఎట్లా నమ్ముతారు? ఓకే, మీలాంటి వాళ్ళు ఎంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చింటారు? నేను చాలా చిన్న వ్యక్తిని అండి, నేను పార్టీ కోసం అసలు నేను కార్యకర్తను మించి కాదు. కానీ నేను పార్టీ కోసం 3.5 సంవత్సరాలు నా వ్యాపారాన్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టేసేసి నేను పార్టీ కోసం అహర్నిశలు ఆలోచించాను. నేను దాదాపు రోజుకి ఒక ఈమెయిల్ ఉంటుంది నా పార్టీకి, రోజుకి 5-6 వాట్సాప్ మెసేజ్లు ఉంటాయి. 24 అవర్స్ పార్టీ పార్టీ పార్టీని ఆలోచించాను. అలానే నేను పార్టీని కానీ పవన్ కళ్యాణ్ కానీ బ్లేమ్ చేయను. నేను ఏదో సమాజంలో మార్పు తీసుకొద్దాము, ఒక కొత్త రాజకీయం తీసుకొద్దాము, జనాలకి ఏదో మేలు చేస్తాం, ఒక 3 సంవత్సరాలు మనకు కాదనుకుంటే కనుక మనం సొసైటీకి ఏదో చేసాము అనే ఆత్మసంతృప్తి కోసం చేశాను నేను. దానివల్ల నేను ఆర్థికంగా నష్టపోయిన దానికి ఎవరిని బ్లేమ్ చేయను? నా బ్లేమ్ నాదే. నేను ఆ డిసిషన్ తీసుకుంది నేను, అంటే నా వ్యాపారం కుటుంబాన్ని పక్కన పెట్టేసేసి సమాజానికి ఏదో చేద్దాము, ఒక మంచి పరిపాలన ఇచ్చే నాయకుడు వస్తున్నాడు, అవినీతి రహిత పాలన అంటున్నారు, రీకాల్ చట్టం గురించి మాట్లాడుతున్నారు, డబ్బు లేని రాజకీయాలు తీసుకొస్తా అంటున్నారు, పేదవాళ్ళకి మధ్యతరగతికి అండ్ ధనికులకి మధ్య ఉన్న గ్యాప్ తగ్గిస్తా అంటున్నారు, ఇన్ని చేస్తున్నారు. కాబట్టి మన కాంట్రిబ్యూషన్ ఏదో చేద్దామని నాకున్న ఆలోచన విభిన్నమైన ఆలోచనలు ఇవ్వడం జరిగింది. అండ్ నేను దానికోసం పార్టీని ఏం బ్లేమ్ చేయను. నా అంతటా నేను వాలంటీర్గా వచ్చాను సమాజం కోసం. ఒక 3.5 సంవత్సరాలు నాకు కావు, దేశాని కోసం పక్కన పెడదామనుకున్నాము. కానీ ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు ఆచరణ రూపంలో ఏమీ చేయలేదు. నేనేం బ్లేమ్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారిని. నేను నా స్వతహాగా స్వచ్ఛందంగా నేను వచ్చాను, ఆ నష్టానికి నేనే బాధ్యుడిని. చూద్దామండి అంటే ఏ విధంగా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.